Welcome to Bisma Channel. BTech EEE full form entante Bachelor of Technology Electrical and Electronics Engineering. Idi oka 4 years undergraduate course. Intermediate lo MPC Mathematics Physics Chemistry chesina varu MCET lo vachina rank aadharanga EEE lo join avvachu. NITs లో జాయిన్ అవ్వాలంటే JEE మెయిన్స్ రాయాలి. IITs లో EEE చేయాలనుకుంటే JEE మెయిన్స్ JEE అడ్వాన్స్డ్ రాయాలి. దానికి సంబంధించిన వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. EEE చేసిన వారికి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టర్ లో BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, BSNL భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL, DMRC లలో జాబ్ తెచ్చుకోవచ్చు. చాలా వరకు గేట్ ఎగ్జామ్తో రిక్రూట్ చేసుకుంటారు. ఇంకొందరు తమ సొంత ఎగ్జామ్ పెట్టి రిక్రూట్ చేసుకుంటారు. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే IBPS, SSC, SBI అసిస్టెంట్, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ డిఫెన్స్, రైల్వేస్, ఇండియన్ నావీ, UPSC వంటి వాటికి కూడా అప్లై చేయొచ్చు. ప్రైవేట్ జాబ్స్ చేయాలనుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రోబోటిక్స్ ఇండస్ట్రీ, పవర్ జనరేషన్, మెషినరీ, ఆటోమేషన్ ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు. EEE వారికి జాబ్ ఆఫర్ చేసే కొన్ని కంపెనీస్ ఏంటంటే L&T, క్రాంప్టన్ గ్రీవ్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, HPL పవర్ సిస్టమ్స్, రాక్వెల్, షెల్ ఆయిల్ కంపెనీ, హావెల్స్, లీ గ్రాండ్, వోల్టెక్ ఇంజనీరింగ్, యాంకర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, స్పెక్ట్రమ్ పవర్, బజాజ్ ఎలక్ట్రికల్స్ వంటి వాటిలో జాబ్స్ ఉంటాయి. EEE చేసిన వారికి ఉండే జాబ్ రోల్స్ ఏంటంటే టెలికామ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, అప్లికేషన్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, లెక్చరర్ ఆర్ ప్రొఫెసర్, ఇంజనీరింగ్ అసోసియేట్. మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అవ్వాలనుకుంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. బీటెక్ EEE చేశాక హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ చేయొచ్చు. గేట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా IITs, NITలలో ఎంటెక్ జాయిన్ అవ్వచ్చు. ఎంటెక్ పూర్తి చేశాక UGC నెట్ రాసి PhD చేయొచ్చు, లేదా కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేయొచ్చు. బీటెక్ EEE సిలబస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది అని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో సిమిలర్ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ప్రాక్టికల్స్లో కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, వర్క్షాప్ ప్రాక్టీస్ ఉంటాయి. సెకండ్ సెమిస్టర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ప్రాక్టికల్స్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ ల్యాబ్, ఇంజనీరింగ్ మెకానిక్స్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్ ఉంటాయి. ఇంకా వర్క్షాప్ కూడా ఉంటుంది. థర్డ్ సెమిస్టర్లో అప్లైడ్ థర్మోడైనమిక్స్, సర్క్యూట్ థియరీ, డిజిటల్ సర్క్యూట్స్, డేటా స్ట్రక్చర్స్, మ్యాథమెటిక్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్. ప్రాక్టికల్స్లో అప్లైడ్ థర్మోడైనమిక్స్ ల్యాబ్, సర్క్యూట్ థియరీ ల్యాబ్, డిజిటల్ సర్క్యూట్స్ ల్యాబ్, డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్ ఉంటుంది. ఫోర్త్ సెమిస్టర్లో అనలాగ్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, మేనేజీరియల్ ఇకనామిక్స్, న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ప్రాక్టికల్స్లో అనలాగ్ సర్క్యూట్స్ ల్యాబ్, ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ల్యాబ్, న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ ల్యాబ్, కాంప్రహెన్సివ్ వైవా వాయిస్. ఫిఫ్త్ సెమిస్టర్లో కంట్రోల్ సిస్టమ్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఫీల్డ్ థియరీ, మైక్రో ప్రాసెసర్స్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, పవర్ సిస్టమ్స్. ప్రాక్టికల్స్లో కంట్రోల్ సిస్టమ్స్ ల్యాబ్, ఎలక్ట్రికల్ మెషిన్స్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ల్యాబ్, పవర్ సిస్టమ్స్ ల్యాబ్, వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది. సిక్స్త్ సెమిస్టర్లో కంట్రోల్ సిస్టమ్స్ టు ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, ఎలక్ట్రికల్ మెషిన్ అండ్ పవర్ సిస్టమ్ డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్, మైక్రో ప్రాసెసర్ బేస్డ్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్ టు పవర్ ఎలక్ట్రానిక్స్. ప్రాక్టికల్స్లో కంట్రోల్ సిస్టమ్స్ ల్యాబ్, ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్, పవర్ సిస్టమ్స్ ల్యాబ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఇంకా ఇండస్ట్రియల్ విజిట్స్ ఆర్ ఎక్స్కర్షన్స్ ఉంటాయి. సెవెంత్ సెమిస్టర్లో ఎలక్ట్రికల్ డ్రైవ్స్, ఆపరేషనల్ రీసెర్చ్, స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్, ఎలెక్టివ్స్ గ్రూప్ 1లో అడ్వాన్స్డ్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్టేషన్, స్పెషల్ పర్పస్ ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎలెక్టివ్స్ గ్రూప్ 2లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, పవర్ ప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. ప్రాక్టికల్స్లో ఎలక్ట్రికల్ డ్రైవ్స్ ల్యాబ్, సిములేషన్ ల్యాబ్, స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ ల్యాబ్, ప్రాజెక్ట్ అండ్ సెమినార్, వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది.
8th సెమిస్టర్ లో కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ పవర్ సిస్టమ్స్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్ ఎలెక్టివ్స్ 3, 4, 5 లో బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫిల్టర్ డిజైన్ అండ్ సింథసిస్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇల్యూమినేషన్ అండ్ యూటిలిటీ సర్వీసెస్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ కంట్రోల్ ఆప్టిమల్ కంట్రోల్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ ప్యాటర్న్ రికగ్నిషన్ పవర్ సిస్టమ్ డైనమిక్స్ అండ్ కంట్రోల్ రోబోటిక్స్ స్టాటిక్ రిలేస్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ప్రాక్టికల్స్ లో కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ పవర్ సిస్టమ్ ల్యాబ్ ప్రాజెక్ట్ అండ్ సెమినార్ ఉంటుంది IEEE వారికి ఉండే ఇంపార్టెంట్ బుక్స్ ఏంటో చూద్దాం పవర్ ఎలక్ట్రానిక్స్ బై డేనియల్ డబ్ల్యూ హార్ట్ ద ఆర్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ బై పాల్ హోరోవిచ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ బై చార్లెస్ కే అలెగ్జాండర్ ప్రాక్టికల్ ఎలక్ట్రానిక్స్ ఫర్ ఇన్వెంటర్స్ బై పౌల్ సీచ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్ బై డేవిడ్ ఎం పోజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 101 బై డారెన్ ఎలక్ట్రిక్ మెషినరీ ఫండమెంటల్స్ బై స్టీఫెన్ జే చాప్మ్యాన్ సాలిడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ బై బెన్ జీ స్ట్రీట్మ్యాన్ మోడర్న్ కంట్రోల్ సిస్టమ్స్ బై రిచార్డ్ సి డోర్ఫ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ ప్రాసెసింగ్ బై అలెన్ ఈ బుక్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అవసరం అనుకుంటే కొనుక్కోండి సిఎస్సి ఇంట్రెస్ట్ ఉండి ఆ బ్రాంచ్లో జాయిన్ అవ్వడం కుదరకపోతే బీటెక్ IEEE చేస్తూనే సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవచ్చు మన ఛానల్లో సిసిబిపి 4.0 టెక్నాలజీస్ గురించి వీడియో ఉంటుంది అది చూడండి అలాగే మన ఛానల్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ బీటెక్ ఏఐ బీటెక్ సిఎస్సి బీటెక్ మెకానికల్ బీటెక్ సివిల్ గురించి ఉన్న వీడియోస్ కూడా చూడండి ఏ బ్రాంచ్ తీసుకోవాలో డిసైడ్ కాలేకపోతే బీటెక్ ప్లేలిస్ట్ చూడడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన కెరీర్ గైడెన్స్ ఇస్తాను లిస్ట్ ఆఫ్ బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాలేజెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ వాట్సాప్ స్టేటస్లో పెట్టడం మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి ఉపయోగపడతాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి